హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే మన దగ్గర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి రెండు వేల ఇరవై రెండు జూలై వరకు కూడా కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ ఉన్నాయి రీసెంట్గా చాలా ఎగ్జామ్స్లో మన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ అవుతున్నాయి అండ్ మనం ఎక్కువ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాము పన్నెండు నెలలకి ఎవరికైనా సరే పన్నెండు నెలలు ఎప్పటి నుండి జనవరి నుండి జూలైలో ఈ మధ్యలో పన్నెండు నెలలు ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం రెండు వందల గుర్తుపెట్టుకోండి పన్నెండు నెలలకు మాత్రమే అలా అని జనవరి నుండి జూలై వరకు అని అనుకోకండి నేను ఈ రెండు ఈ ఈ రెండు సంవత్సరాల మధ్యలో ఏదైనా పన్నెండు నెలలది రెండు వందల రూపాయలు ఒకవేళ మీకు ఒకే నెల కావాలనుకుంటే ఇరవై ఐదు రూపాయలు మీరు ఇవి ఎలా పొందొచ్చు అంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఉందో పేటిఎం నెంబర్ ఉందో దీనికి మీరు మీకు రెండు వందల రూపాయల ఆఫర్ది కావాలా కేవలం ఒక మంతదే కావాలనేది మీరు చూస్ చేసుకొని దీనికి మనీ సెండ్ చేస్తే ఆ సెండ్ చేసిన మనీని స్క్రీన్షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించి మీకు ఎప్పటి నుండి ఎప్పటికి కావాలో అక్కడ మెన్షన్ చేస్తే మీరు పంపించిన ట్వంటీ ఫోర్ అవర్స్లోగా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పెర్ మంత్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఒకవేళ మీకు పన్నెండు నెలలది కావాలనుకుంటే రెండు వందల రూపాయలు అండ్ మన దగ్గర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి రెండు వేల ఇరవై రెండు జూలై వరకు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేను మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటో తెలుసా ఈ వీడియోకి ఒక లైక్ అండ్ మీ బెస్ట్ కామెంట్ అని నాకు తెలియజేస్తారని ఎందుకంటే అదే నాకు చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది దాని ద్వారా నేను డైలీ కరెంట్ అఫేర్స్ని చేయడానికి చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉంటాను సో హోప్ యూ మీరు అందరూ కూడా లైక్ చేస్తారనుకుంటున్నాను నేను అండ్ ఓకే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ చండీగఢ్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి నూతనంగా ఎవరి పేరుని పెట్టనున్నారు చండీగఢ్లో ఆన్సర్ వచ్చేసి షహీద్ భగత్ సింగ్ అండి భగత్ సింగ్ చండీగఢ్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్ర పోరాట దిగ్గజంగా పేరుందిన భగత్ సింగ్ పేరుగా పేరును ఆ విమానాశ్రయానికి మార్చేందుకు పంజాబ్ అండ్ హర్యానా ప్రభుత్వాలు అంగీకరించాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రెండు ప్రభుత్వాల మధ్య సమావేశం అనంతరం తెలిపారు మీరు అక్కడ గుర్తుపెట్టుకుంటే పంజాబ్ అండ్ అదేవిధంగా ఈ రెండు రాష్ట్రాల హర్యానాకి క్యాపిటల్ వచ్చేసి చండీగఢే కాబట్టి సో ఆ ప్రాంతంలో ఉండే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని సో భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చడానికి రెండు స్టేట్ గవర్నమెంట్స్ అయితే ఒప్పుకున్నాయి విమానాశ్రయం యొక్క టెర్మినల్ భవనం పంజాబ్లోని మొహాలీ పట్నంలో ఉంది నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల విమానాశ్రయం ప్రాజెక్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ మరియు పంజాబ్ హర్యానా ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా నిర్వహిస్తున్నాయి అండ్ స్వాతంత్ర సమరయోధుడి పేరు మార్చడం ఇదే ఫస్ట్ టైం కాదు అక్కడ రెండు వేల పదిహేడులో పంజాబ్ ప్రభుత్వం విమానాశ్రయానికి షహీద్ ఏ అజాన్ సర్దార్ షహీద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొహాలీ అని పేరు పెట్టింది సో ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టింది అండ్ రెండు వేల పదహారులో చండీగఢ్ విమానాశయానికి భగత్ సింగ్ పేరు పెట్టాలని హర్యానా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది అండ్ దిగ్గజ స్వాతంత్ర సమరయోధుడి భగత్ సింగ్ అమరవీరుడైన మార్చి ఇరవై మూడున పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర సర్వగా కూడా ప్రకటించింది ఇప్పుడు పేరుని పూర్తి స్థాయిలో ఇంకా షహీద్ భగత్ సింగ్గా ఉంటుందన్నమాట పేరైతే మార్చిపోతున్నారు నెక్స్ట్ సెకండ్ వన్ పురుషుల మధ్య సెక్స్ను నేరంగా పరిగ పరిగణించే చట్టాన్ని ఏ దేశం రద్దు చేసింది ఆన్సర్ వచ్చేసి సింగపూర్ అండి చూడండి స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే వలస రాజ్యాల కాలం నాటి చట్టాన్ని దేశం రద్దు చేస్తుందని సింగపూర్ ప్రధానమంత్రి లీ హిన్స్ లూంగ్ అనౌన్స్ చేశారు బ్రిటిష్ వలస రాజ్యాల కాలం నుండి సింగపూర్ శిక్షణాశృతిలోని సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ఏ ప్రకారం పురుషుల మధ్య సెక్స్కు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు ప్రభుత్వం ఈ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ఏని రద్దు చేస్తుంది అండ్ పురుషుల మధ్య సెక్స్ను నేరహితం చేస్తుందని ఆయన అనౌన్స్ చేశారండి అయితే ఇప్పుడున్న చట్టం ప్రకారం సింగపూర్లో ఒక పురుషుడు మరి ఒక మహిళ మధ్య వివాహాలు మాత్రమే గుర్తించబడతాయని అండ్ ఈ విషయం చెప్తూ ఆయన చెప్పారనమాట అంటే అతని అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ పెళ్ళిళ్ళు అనేవి గుర్తుపెట్టుకోండి అఫీషియల్గా గవర్నమెంట్ నుండి పెళ్ళిళ్ళు అనేవి ఒక పురుషుడు ఒక మహిళ మధ్య జరిగితేనే గుర్తిస్తామని చెప్తున్నారు అయితే ఇక్కడ స్వలింగ సంపర్కాన్ని నేర రహితంగా మార్చడం మార్చడమే మా పని అండ్ గుర్తించడం మాత్రం పెళ్లిలా గుర్తించడం మాత్రం ఒక పురుషుడు ఒక మహిళ జరిగితేనే దాన్ని పెళ్లిగా గుర్తిస్తామని చెప్తున్నారు ఓకే అండ్ దీని ద్వారా ఇప్పుడు తీసుకొచ్చిన ఈ స్వలింగ సంపర్కం నేర రహితం చేయడం ద్వారా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కోర్టులో వివిధ సమస్యలను పరిష్కరించడానికి అదేవిధంగా ఇది తప్పు ఇది చేయకూడదు అని చెప్పకుండా ఉండడానికి ఈ రద్దు అనేది యూజ్ అవుతుంది యాక్చువల్గా ఇలా ఈ స్వ స్వలింగ సంపర్కల్ని ఎల్జీ అంటారండి ఎల్జీ బీటీక్యూ అంటే ఇని ఇనిషియలిజం దట్ స్టాండర్డ్స్ ఫర్ లెస్బియన్ గే బైసెక్స్ఫుల్ అండ్ ట్రాన్స్జెండర్ ఇది లెస్బియన్ గే బైసెక్స్ఫుల్ లింగ మార్పిడిని సూచిస్తుంది పంతొమ్మిది వందల తొంభై నుండి ఈ ఎల్బి ఎల్జీబీటీ అనేది వాడకంలో ఉంది తర్వాత మూడు అరవై ఐదవ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ వచ్చేసి కెనడాలో అండి కెనడాలో ప్రజెంట్ జరుగుతోంది సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మన భారతదేశం నుండి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో భారత పార్లమెంటరీ బృందం సెలెక్ట్ చేయబడిన భారత పార్లమెంటరీ బృందం ఆగస్ట్ ట్వంటీత్ నుండి ట్వంటీ సిక్స్త్ వరకు కెనడాలో జరుగుతూ జరుగుతున్న ఫాక్స్లో జరగ జరుగుతున్న అరవై ఐదవ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యారు ప్రతినిధి బృందంలో అనురాగ్ శర్మ లోక్సభ ఎంపీ అండ్ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సునీత దుగ్గల్ అండ్ ఇలా ఎంపీ లోక్సభ కామన్వెల్త్ మహిళల పార్లమెంటేరియన్స్ స్టీరింగ్ కమిటీ సభ్యురాలు నీరజ్ శేఖర్ రాజ్యసభ సంతోష్ కుమార్ లోక్సభ అనుభవ్ మెహంతి లోక్సభ అండ్ డాక్టర్ కనిమొలి ఎన్వి ఎన్వినన్ సోము లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ లోక్సభ సెక్రటేరియట్ ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క అరవై ఐదు కామన్వెల్త్ పార్లమెంటరీ మీటింగ్కి వెళ్ళబోతున్నారు సో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న భారతదేశం నుండి రాష్ట్ర శాసనసభల నుండి ఇరవై మూడు మంది ప్రిసైడింగ్ అధికారులు మరియు పదహారు మంది కార్యదర్శులు కూడా ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు అండ్ సదస్సు సందర్భంగా వివిధ అంశాలపై ఎనిమిది వర్క్షాపులు నిర్వహించబోతున్నారనమాట ఓం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఏ పీపుల్స్ పార్లమెంట్ యాక్సెసిబిలిటీ త్రూ ఇన్నోవేషన్ అనే వర్క్షాప్ సీలో ప్యానల్ సెట్గా ఆయన మా ఈ వర్క్షాప్ ద్వారా ఆయన వివిధ అంశాలపై వర్క్షాపులను అయితే అక్కడ నిర్వహిస్తారు కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ స్టీరింగ్ కమిటీ సమావేశానికి లోక్సభ ఎంపీ సునీత హాజరు కానున్నారు ఆమె మహిళా పార్లమెంటేరియన్ సాధికారపరచడం వైవిధ్యం అండ్ ఇంటర్ సెక్షనాలిటీని ప్రోత్సహించడానికి అంశంపై ఈ కాన్ఫరెన్స్ సెజన్లో ప్యానలిస్ట్గా ఉంటారనమాట అంటే వాటి గురించి చర్చిస్తారు కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇదే ఈ పా కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది ఈ అసోసియేషన్ గతంలో ఎంపైర్ పార్లమెంటరీ అసోసియేషన్ అని పిలిచేవారు ఇది మంచి పాలన ప్రజాస్వామ్యం అండ్ మానవ హక్కులు మద్దతుగా పనిచేసే ఒక అంతర్జాతీయ సంస్థ అండి గుర్తుపెట్టుకోండి ఇది అరవై ఐదవ మీటింగ్ ఇప్పుడు కాన్ఫరెన్స్ తర్వాత నాలుగు ఏ దేశంలో జలవిద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ఎన్హెచ్పిసి ఏంటండి ఎన్హెచ్పిసి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది ఏ దేశంలో అది కూడా ఎన్హెచ్పిసి మన దేశానికి చెందిన కంపెనీ ఆన్సర్ వచ్చేసి నేపాల్ అండి చూడండి ఎన్హెచ్పిసి లిమిటెడ్ రెండు జల విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు నేపాల్లో పద్దెనిమిది వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది సో సవివరమైన ప్రాజెక్ట్ నివేదిక దీన్నే డిపిఆర్ అంటారనమాట అంటే ఒక ప్రాజెక్ట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసేదాన్ని డిపిఆర్ అంటాము ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని సో తయారీ మరియు వెస్ట్ సిటీ అండ్ సిటీ అనే రెండు జలవిద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఇన్వెస్ట్మెంట్ బోర్డు నేపాల్ ఏందండి ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఆఫ్ నేపాల్తో అవగాహన ఒప్పందం చేసుకుందనమాట ఎన్హెచ్పిసి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా సమక్షంలో ఎన్హెచ్పిసి సిఎండి అభయ్ కుమార్ సింగ్ అండ్ ఐబిఎన్ సిఓ సుశీల్ చట్టా ఈ ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు అండ్ ఎన్హెచ్పిసి అనేది మన ఇండియన్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ తర్వాత వచ్చేసి ఫిఫ్త్ వన్ అండి భారతదేశంలో మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి ఒక్క కాదు ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటి పూర్తి క్రియాత్మక అక్షరాస్యత జిల్లాగా ఏది అవతరించింది క్రియాత్మక అక్షరాస్యత అంటే ఏంటో చెప్తాను సో ఈ క్రియాత్మక అక్షరా అక్షరాశ్రయత జిల్లాగా ఏది అవతరించింది మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఆన్సర్ వచ్చేసి మండ్లా అండి మండ్లా ఓకే సో మధ్యప్రదేశ్లోని ఆదివాసీలు ప్రాబల్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మండలా ఒకటి సో ఈ మండల జిల్లా అనేది మన దేశంలో మన దేశంలో మొట్టమొదటిగా క్రియాత్మక అక్షరాశ్రత జిల్లాగా అవతరించింది సో జిల్లాలో అక్షరాస్యత శాతం రెండు వేల పదకొండులో అరవై ఎనిమిది శాతం కాగా రెండు వేల ఇరవైలో మరో నివేదిక ప్రకారం జిల్లాలో రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల మందికి పైగా అక్షరాశులు లేరని వారిలో అత్యధిక అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు లేనని తేలింది జిల్లా యంత్రాంగం రెండు వేల ఇరవైలో నివాసితులను క్రియాత్మకంగా అక్షరాశులుగా మార్చడానికి నిరక్షరత సే ఆజాది అభియాన్ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసింది మధ్యప్రదేశ్ అండ్ ఈ క్రియాత్మక అక్షరాస్య అంటే అక్షరాస్యత అంటే ఏంటంటే అతను లేదా ఆమె తన సొంత పేరుని రాయడం లేదా లెక్కించడం హిందీలో చదవడం రాయడం వంటివి చేయగలిగినప్పుడు ఆ వ్యక్తిని క్రియాత్మకంగా అక్షరాస్యలు అని పిలుస్తారండి ఓకే అంటే తన సైన్ తను చేసుకునేలాగా ఏదైనా చెప్తే లెక్కబెట్టేలాగా హిందీలో చదవడం అండ్ రాయడం ఇలా ఇలా ఇలాంటివి కలిగిన వాళ్ళని క్రియాత్మక అక్షరాస్యతలు అక్షరాస్యలు అని పిలుస్తారు అక్కడ అది సో అలా ప్రతి ఒక్కరు కూడా అక్కడ సైన్ చేయగలుగుతారు లెక్కగలుగుతారు హిందీలో మాట్లాడగలుగుతారు రాయగలుగుతారు అలా చేసిన ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ది ఇండియన్ ఇండియా మండల అది మధ్యప్రదేశ్లో ఉంది తర్వాత ఆరు భారతదేశం యొక్క నూట ఆరవ యూనికార్న్గా ఏ సంస్థ అవతరించింది సో యూనికార్న్ అని మనం ఏం కల్ ఏం చెప్తాం ఒక స్టార్టప్ కంపెనీ తన యొక్క కంపెనీ వాల్యూ వన్ బిలియన్ డాలర్లుగా మారితే అంటే వంద కోట్లకు చేరితే ఆ కంపెనీ వాల్యూ వంద కోట్లకు చేరితే సో దాన్ని మనము యూనికార్న్గా పిలుస్తాం ఇలా మన ఇండియాలో నూట ఆరవ యూనికార్న్గా ఏది అవతరించింది అంటే షిప్రోకేట్ అండి షిప్రోకేట్ టెమాసెక్ మరియు లైట్రాక్ ఇండియా సహా నేతృత్వంలో ఫండింగ్ రౌండ్లో ముప్పై మూడు పాయింట్ ఐదు మిలియన్ సేకరించిన తర్వాత షిప్రోకేట్ అనే కంపెనీ స్టార్టప్ కంపెనీ మన ఇండియా నూట ఆరవ యూనికార్న్గా మారింది తాజా లేటెస్ట్ నిధులతో షిప్రోకేట్ విలువ సుమారు ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లు షిప్రోకేట్ అనేది జొమాటో సపోర్ట్ చేసే ఒక లాజిస్టిక్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అండి ఇది జొమాటోకి సపోర్ట్ చేసే కంపెనీ అండ్ దీన్ని రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏటా అరవై ఆరు మిలియన్లకు పైగా వినియోగదారులు సేవలు అందిస్తుంది అయితే ఏడాదికి మూడు రెట్లు పెరుగుతోంది దీని వాల్యూ కూడా అండ్ యునికార్న్ అనే పదము వన్ బిలియన్ డాలర్ కంటే ఎక్కువ విలువ కలిగిన ప్రైవేట్గా నిర్వహిస్తున్న ఒక స్టార్టప్ కంపెనీని సూచిస్తుంది ఓకే అండ్ యునికార్న్ రీసెంట్గా వంద నిండి చూసుకుంటే వందవ యునికార్న్ వచ్చేసి ఓపెన్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ కంపెనీ అండ్ నూట ఒకటవ యునికార్న్ వచ్చేసి మన ఇండియాలో ఫిజిక్స్ వల్ల నూట రెండవది పర్పుల్ నూట మూడవది లీడ్ స్పేడ్ అండ్ నూట నాలుగవది వన్ కార్డ్ అండి వన్ కార్డ్ ఒక కాదు ఇది వన్ అండ్ నూట ఐదవది ఫైవ్ అయి ఓకే వన్ వన్ నాట్ సిక్స్ వచ్చేసి షిప్ రోకేట్ తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం దహీ అండీని అధికారిక క్రీడగా ప్రకటించింది ఏ రాష్ట్ర ప్రభుత్వం దహీ అండి అండి సో దహీ అండీ అంటే సింపుల్గా చెప్తాను కృష్ణాష్టమికి మనము పెద్ద పెద్ద కర్రలు పెట్టి ఉట్టి అంటాం మనం ఉట్టి కొడతాం కదా సో ఆ పర్టికులర్ క్రీడని అధికారిక క్రీడగా ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం ఇకపై రాష్ట్రంలో అంటే మహారాష్ట్రలో దహి అండీని అఫీషియల్ స్పోర్ట్గా ఐడెంటిఫై చేసినట్లుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనౌన్స్ చేశారు సో రాష్ట్రంలో ప్రో దహి అండి పోటీలు కూడా ప్రభుత్వం ఫ్యూచర్లో తీసుకొస్తుందండి అంటే దీనికి ఒక లీగ్ని కూడా నిర్వహిస్తారు పది లక్షల బీమా కవరేజీతో పాటు స్పోర్ట్స్ కేటగిరీ కింద గోవిందాస్ అనే ఉద్యోగాలు కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ మహారాష్ట్రలోని అనేక నగరాలు దహి అండిని సాహసోపేతమైన క్రీడగా జరుపుకుంటున్నదని ఈ నిర్ణయం తీసుకున్నారు దహి అండి అనేది శ్రీకృష్ణుడి భక్తులు మకాన్ చోరీ లేదా వెన్న దొంగలించే చర్యను పునఃసృష్టించి చేసే ఆచారం అంటే సో చిన్నప్పుడు కృష్ణుడి తెలుసు కదా గన్ను తీసుకోవడానికి కొండల్లోని పగల కొట్టేయడము ఇవన్నీ చేసేవాడు కదా అలాగే మనం ఉట్టు కొడతాం కదా ఆ పర్టికులర్ ఆ పర్టికులర్ ఆ జరిగే పనిని అక్కడ ఎక్కువగా మహారాష్ట్రలో ఎక్కువగా ఆడతారు అందుకని దాన్ని స్పోర్ట్గా ప్రకటించారు సో అయితే కృష్ణుడి చిన్ననాటి అల్లరి కథల్లో ఇది కూడా ఒకటి అండ్ దీనిని గోపాకళ అని కూడా పిలుస్తారు అండ్ దీనిని జన్మాష్టమి మరుసటి రోజున జరుపుకుంటారు అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఎనిమిది భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకారము రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన మొత్తం ప్రాజెక్టుల వ్యయంలో ఏ రాష్ట్రం అత్యధిక వాటాన్ని కలిగి ఉంది అంటే ఎక్కువగా బ్యాంకింగ్ కంపెనీలు లేదా బ్యాంకింగ్ సర్వీసెస్ కంపెనీలు ఆర్థిక సంస్థలు ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చే మంజూరు చేసే ఒక ప్రాజెక్టుకి మంజూరు చేసే వ్యయంలో ఎక్కువగా ఏ రాష్ట్రానికి మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఆర్థిక సంస్థలు అంటే లైక్ సో వరల్డ్ బ్యాంకు నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్సే సో బ్యాంక్స్ పర్టికులర్గా మన స్టేట్లో ఉండే బ్యాంక్స్ ఎక్కువగా రాజస్థాన్కి సో రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువగా వీటికి మంజూరు అవుతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో సో ఎక్కువ మొత్తంలో అత్యధిక వాటాను ప్రాజెక్టుల కోసం వెచ్చించడంలో ఎక్కువగా రాజస్థాన్కి వెచ్చేస్తున్నాయి అనమాట సో ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ కోఆపరేటివ్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ ట్వంటీ టూ అండ్ అవుట్లుక్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అనే కథనంతో సో ఒక ఆర్టికల్ ప్రెజెంట్ చేసింది ఆ ఆర్టికల్లో విషయం బయటపెట్టింది సో రాజస్థాన్ రాష్ట్రం వరుసగా టూ టైమ్స్ టాప్లో ఉందన్నమాట ఇలా ఎక్కువగా ప్రాజెక్టుల కోసం నిధులు చేకూర్చుకుంటున్న రాష్ట్రంలో తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి గుజరాత్ ఉందండి అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర మరియు తమిళనాడు వంటి ఐదు రాష్ట్రాల్లో సగానికి పైగా అంటే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి ఓకే తర్వాత ఈ ఐదు రాష్ట్రాల వాటా రెండు వేల పన్నెండు పదమూడు మరియు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్య కాలంలో సగటు వాటా పద్నాలుగు సారీ నలభై పాయింట్ ఏడు శాతం ఉండేది సో ఇప్పుడు అది ఫైవ్ పర్సంటేజ్ పైగా మించి పెరిగిపోయిందనమాట అంటే చూడండి అంటే టెన్ పర్సెంటేజ్ పెరిగింది అంటే ఇంకా బ్యాంకులు ఈ ఆర్థిక సంస్థలు ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రాజెక్టుల కోసం డబ్బులు కేటాయిస్తున్నాయి అలా అనేది ఏం ఫ్రీ కాదు గవర్నమెంట్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది తర్వాత తొమ్మిది చంద్రుడిపై మనుషులు దిగేందుకు ఎన్ని అనువైన ప్రాంతాలను నాసా గుర్తించింది ఆన్సర్ వచ్చేసి పదమూడు అండి సో భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను పంపితే ఎక్కడ ల్యాండ్ అవ్వాలనేది అందరు క్వశ్చన్ మార్క్ కదా సో అలా సమస్య ఉండకుండా నాసా వచ్చేసి థర్టీన్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసింది త్వరలో ఆర్టిమిస్ స్త్రీ మిషన్ ద్వారా మరోసారి మనుషులను చంద్రుడిపైకి పంపే యోచనలో నాసా ఉంది ఈ నేపథ్యంలో ఈ స్పేస్ క్రాఫ్ట్ను ల్యాండ్ చేసేందుకు అంటే ఏది ఆర్టిమిస్ స్త్రీని ల్యాండ్ చేసేందుకు చందమామ దక్షిణ ధ్రువం సమీపంలో మొత్తం పదమూడు ప్రాంతాలను ఐడెంటిఫై చేసింది చంద్రుడిపై ఆర్టిమిస్ ఒక ఆరు పాయింట్ ఐదు రోజులు ఉంటుంది ఈ సమయం మొత్తం పగలు ఉండేలా ఈ ప్రాంతాలను గుర్తించారు అంటే ఆ ప్లేసులు ఎక్కువగా మార్నింగ్గా ఉంటుంది చంద్రుడిపై చీకట చాలా గాఢంగా ఉంటుంది దానిలో ఏమున్నా మనకు మనకు కనిపించదు అందుకే సూర్యకాంతి ప్రతి నిమిషం ఉండే ప్రాంతాలు నాసా ఆ పదమూడు ప్రాంతాలు ఎక్కువగా వెలుతురే ఉంటుంది సో నాసా గురించి చూసుకుంటే నాసా ఫుల్ ఫామ్ ద నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇది సివిల్ స్పేస్ ప్రోగ్రామ్ ఏరోనాటిక్ రీసెర్చ్ స్పేస్ రీసెర్చ్ నిలవ నిర్వహించే అమెరికాకు చెందిన ఒక ఫెడర్ అంటే అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ యొక్క సో ఇండిపెండెంట్ బాడీ ఇది నాసా తర్వాత పది ఆసియా కప్ టీ ట్వంటీ క్వాలిఫైయర్స్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్ ఎవరు యుఏఈ జాతీయ క్రికెట్ జట్టుకి కెప్టెన్ ఎవరు అది కూడా ఓన్లీ ఆసియా కప్పు టీ ట్వంటీ క్వాలిఫ క్వాలిఫియర్స్కి మాత్రమే ఆన్సర్ వచ్చేసి సిపి రిజ్వాన్ అండి చూడండి ఆసియా కప్పు క్వాలిఫైయర్స్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే ఆసియా కప్లో క్వాలిఫై అవ్వడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ జట్టుకు కొత్తగా నియమితులైన టీ కెప్టెన్ సిపి రిజ్వాన్ ఉత్తర కేరళలోని సముద్ర తీర పట్టణం తలసేరికి చెందిన వ్యక్తి అంటే మన భారతదేశానికి చెందిన వ్యక్తి యుఏఈలో ఆ జాతీయ జట్టుకు నేషనల్ టీమ్కి కెప్టెన్గా ఎంపికయ్యాడు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన ఎడమచేతి వాటం స్పిన్నర్ అహ్మద్ రజా స్థానంలో ఇప్పుడు మన దేశానికి చెందిన వ్యక్తి సిపి రిజ్వాన్ అపాయింట్ కావడం జరిగింది అండ్ ఈ పదిహేడు మంది సభ్యుల జట్టులో మరో కేరళీయుడు కన్హంగాడు కూడా ఉన్నారన్నమాట ఆ టీంలో అండ్ గతేడాది ఐర్లాండ్ పై వన్ డే సెంచరీ సాధించిన తొలి కేరళ ఆటగాడిగా రిజ్వాన్ నిలిచాడండి సిపి రిజ్వాన్ రిజ్వాన్ జూనియర్ స్థాయిలో కేరళకు ప్రాతినిధ్యం వహించాడు అండ్ అండర్ ట్వంటీ ఫైవ్ రాష్ట్ర జట్టుకు కెప్టెన్గా కూడా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో యూఏకి వెళ్ళి షార్జాలో అక్కడ జాయిన్ అయ్యాడు అనమాట ఉద్యోగం చేస్తూ జాయిన్ అయ్యాడు అందుకే అక్కడ ఆ క్రికెట్లో ఆడడానికి అవకాశం వచ్చింది మనోడికి అండ్ రెండు వేల పద్దెనిమిదిలో రిజ్వాన్ కోసం ఆడేందుకు క్వాలిఫై అయ్యాడు సో అంటే దానికి కావాల్సిన మొత్తం నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేశాడు జాతీయ జట్లో సక్రమంగా చేర్చబడ్డాడు మొత్తానికి మనోడు తర్వాత పదకొండు మణిపూర్ ఫుట్బాల్ డురాండ్ కప్ రెండు వేల ఇరవై రెండుని ఎవరు ప్రారంభించారు యాక్చువల్గా దీన్ని మనం డురాండ్ ఫుడ్ డురాండ్ ఫుట్బాల్ లేదా డురాండ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ వన్ షార్ట్కట్గా పిలుస్తాము సో ఇది చాలా ఓల్డెస్ట్ ఫుట్బాల్ మీట్ అనమాట మన ఇండియాలో జరుగుతోంది అప్పటి నుండో సో దీన్ని ఈ రెండు వేల ఇరవై రెండును ఎవరు ప్రారంభించారంటే శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ సారీ అండి ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ కాదు శ్రీ రాజ్నాథ్ సింగ్ ఓకే సో శ్రీ రాజ్నాథ్ సింగ్ ఎందుకంటే శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ వచ్చేసి స్పోర్ట్స్ మినిస్టర్ కదా ఇప్పుడు ప్రజెంట్ కానీ ఇది కాదు ఈయన కాదు ప్రారంభించింది శ్రీ రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు మీకు ఆ విషయం ఇక్కడ కీ పాయింట్స్లో ఉంటుంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంఫాల్లో గుర్తుపెట్టుకోండి ఇంఫాల్ అనేది మణిపూర్ యొక్క క్యాపిటల్ ఆ ప్రాంతంలో కుమాన్ లంపాక్ స్పోర్ట్స్ స్టేడియంలో మణిపూర్ ఫుట్బాల్ డ్యూరాండ్ కప్ రెండు వేల ఇరవై రెండున ఆయన ప్రారంభించారు సో అంటే మణిపూర్లో జరుగుతోంది కాబట్టి దీనికి మనం మణిపూర్ ఫుట్బాల్ డ్యూరెంట్ కప్ అంటాం కట్ షా మనం ఎక్కువగా పిలుచుకునేది మాత్రం డ్యూరండ్ కప్ టూ థౌ కప్ అని పిలుచుకుంటాం సో ఈశాన్య నగరంలో ఫస్ట్ టైం డ్యూరెంట్ కప్ నిర్వహిస్తున్నారు ఈ రెండు వేల ఇరవై రెండులో అండ్ నిరో నిరోకా ఎఫ్సి మరియు ట్రా ఎఫ్సి మధ్య మ్యాచ్ జరిగింది స్టార్టింగ్ మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ అండ్ ఇతర ఉన్నత స్థాయి భారతీయ ఆర్మీ అధికారులు అందులో పార్టిసిపేట్ చేశారనమాట పార్టిసిపేట్ మీన్స్ వచ్చి అటెండ్ అయ్యారు పశ్చిమ బెంగాల్ అస్సాం మణిపూర్లలో జరుగుతుందనమాట మొత్తం ఈ టోర్నమెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా సో టోర్నమెంట్ ఒకటి కంటే ఎక్కువ వేదికల్లో ఆడడం కూడా ఇదే ఫస్ట్ టైము అండ్ నూట ముప్పై నాలుగు ఏళ్ళ ఫుట్బాల్ టోర్నమెంట్ అంటే దీని ఎక్స్పీరియన్స్ వన్ థర్టీ ఫోర్ ఆసియాలో అత్యంత పురాతనమైంది అండ్ ప్రపంచంలోనే మూడవ పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్ ఇది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో దుక్షాయిలో ఫస్ట్ టైం దీన్ని నిర్వహించారు రెండు వేల ఇరవై రెండు డ్యూరాండ్ కప్ స్వాతంత్రానికి ముందు మరియు భారతదేశం కారణంగా టోర్నమెంట్ నూట ముప్పై ఒక్క వేడిసిన అయితే స్టార్ట్ అయింది సో గుర్తుపెట్టుకోండి అంటే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నుండి ఆడుతున్నారు దాన్ని ఇప్పటి వరకు ఓకే నెక్స్ట్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నుండి పద్దెనిమిది వందల తొంభై నాలుగు వరకు బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి అయిన సార్ హెన్రీ మోటిమర్ ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేశారనమాట అందుకే అతని పేరు మీద అతని పేరు సో సర్ హెన్రీ మోటిమర్ డ్యూరెంట్ అందుకే అతని పేరు మీద ఈ కప్పు అయితే నిర్వహించారు సో బ్రిటిష్ ఇండియా అండ్ స్థానిక భారతదేశంలో వివిధ విభాగాలు రెజిమెంట్ల కోసం ఫుట్బాల్ టోర్నమెంట్గా దీన్ని స్టార్ట్ చేశారండి ఇది ఎక్కువగా డిఫెన్స్ వాళ్ళు ఆడతారు అందులో తర్వాత పన్నెండు సమర్ భద్రు బెనర్జీ కన్ను మూశారు సమర్ భద్రు సమర్ భద్రు బెనర్జీ కన్ను మూసారు అతను భారతదేశానికి ఏ సంవత్సరంలో ఒలింపిక్ ఫుట్బాల్ జట్టు కెప్టెన్గా వ్యవహరించారు ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండి సో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మెల్బోర్న్ ఒలింపిక్స్లో దేశాన్ని చారిత్రాత్మకంగా నాలుగవ స్థానానికి నడిపించిన భారత్ ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ సమర్ భద్రు బెనర్జీ సుదీర్ఘ అనారోగ్యంతో చనిపోయారండి అతను వయసు తొంభై రెండు సంవత్సరాలు భద్రుడా అని అని పిలుస్తారాయణగా ఎక్కువగా అండ్ భారత్ ఫుట్బాల్ జట్లు ఇప్పటివరకు మూడు ఒలింపిక్స్లో పాల్గొన్నాయి అండ్ ఎప్పటి వరకు బెనర్జీ నేతృత్వంలో అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ జట్టు యొక్క ప్రదర్శన బెస్ట్ సో ఆట అనమాట ఇప్పటి వరకు మూడుసార్లు ఆడాము అందులో ఈ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ద బెస్ట్ గేమ్ ప్లే అని చెప్పాలి అండ్ అయితే కాన్స్య పథక ప్లే ఆఫ్లో బల్గేరియాతో సున్నా మూడుతో ఓడిపోయి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం ఆ టైంలో మనం ఫోర్త్ ప్లేస్లో ఉన్నామంటే నిజంగా గ్రేట్ ఓకేనా ఇదిగా సో ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి